సంవత్సరాలుగా నేను పాల్గొంటూ వస్తున్నా. ఇక్కడ కాకపోయినా బాన్సడలో మన బాజిరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడ కూడా ఆయన అమెరికా నుంచి వచ్చిన తర్వాత 2007 నుంచి అక్కడ ఉన్నటువంటి బంజారా నాయకులు మమ్మల్ని ఆహ్వానించినప్పుడల్లా వెళ్ళడం, అక్కడ శివలాల్ మహారాజ్ గారి భోగ్ బండర్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంది. నాకు అనిపిస్తుంది మాకు ఆరోగ్యం కానీ ఐశ్వర్యం కానీ మరి ఈరోజు మన ఎమ్మెల్యే గారు నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలవడం మొత్తం కూడా సంత్ శివలాల్ మహారాజ్ గారి ఆశీర్వాదం, మరి రామరావు మహారాజ్ గారి ఆశీర్వాదం. ఎందుకంటే తను ఎక్కడైతే ఎమ్మెల్యేగా గెలిచినో అక్కడ గోరుమాటీలు ఉన్నారు, మరి వారు వారిని మనసులో పెట్టుకొని వారి వారిని గుండెల్లో పెట్టుకొని మరి సొంత తండ్రిలాగా మరి ఆ సమాజాన్ని అక్కడ అక్కడ ఉన్నటువంటి నాయకుల వల్ల కాకపోయినా కూడా తనే తన గుండెల్లో పెట్టుకొని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు నాకు తెలిసి మీ అందరూ కూడా వారిని గుండెల్లో పెట్టుకొని గెలిపిస్తూ ఉన్నారని నేను అనుకుంటా ఉన్నాను. మరి భగవంతుడు చాలా గొప్పవాడు, అందరికంటే గొప్పవాడు భగవంతుడు. మరి ఆయన ఆశీస్సులు ఉన్నటువంటి శివలాల్ మహారాజ్ గారు మరి ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బంజారా సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చి మరి మన సమాజం అంతటి కోసం ఈరోజు మన రాజేంద్ర గారు చెప్పిండ్రు సమాజ శ్రేయస్సు కోసం తల నరుక్కోవడానికి కూడా సిద్ధమైనటువంటి సంత శివలాల్ మహారాజ్ గారు ఈరోజు మనలో కూడా ఆయన యొక్క స్ఫూర్తి రగలాలి. ఈ సమాజమనే కాదు, ఏ సమాజమైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఎందులో ఉన్నా కూడా. ఎందుకంటే మనం అందరము ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళం ఎక్కడో కాడ రక్త సంబంధం మనకు ఉండే ఉంటుంది. కాబట్టి ఎందుకంటే అంత ప్యూర్గా మీరు కిందికి వస్తున్నారు, అంటే మీలో ఎక్కువ ఇతర కులాల నుంచి కానీ మతాల నుంచి కానీ చేసుకునే సంస్కృతి మీద లేదు. మీ సంస్కృతిని సాంప్రదాయాన్ని ఇట్లా కాపాడుకుంటూ వస్తున్నారు కాబట్టి ప్యూర్గా మీరు ఉన్నారు కాబట్టి మరి మీ రక్త సంబంధీకుల వ్యవహారం కాబట్టి ఇదంతా కూడా మీరందరూ ఏదో ఒక రకంగా మరి హృదయపరంగా కానీ భగవంతుని పరంగా అందరు అన్నదమ్ములే. మరి కాబట్టి దానికోసమన్నా కానీ యూనిటీ ఖచ్చితంగా ఉండాలని చెప్పి మా రమేష్ నాయక్ గారు చెప్పినటువంటి మాటకు నేను ఏకీభవిస్తూ ఉన్నాను. యూనిటీ అనేది జనరల్గా ఏ సమాజం, ఏ కులంలో అయినా ఎక్కడైనా నాయకత్వం కోసము పోరాటం చేయడం, నాయకత్వం కోసం పోటీ పడడం అనేది కామన్. కానీ ఒకసారి పోటీలో నెగ్గిన తర్వాత మళ్ళీ అందరినీ కలుపుకొని వెళ్ళడమే ఒక నిజమైన నాయకుడి లక్షణం. మరి ఆ స్ఫూర్తి మీ అందరిలో ఉండాలి. మనకు జనరల్గా ఏమిటంటే పాలల్లో కొట్లాట పరంగా పార్టీల పరంగా విడిపోయి గొడవ చేసుకుంటూ ఉంటాం, దాన్ని వేరే వాళ్ళు అలసుగా తీసుకొని